సో జూపల్లి గారు ఏం జరిగింది లోపల మీరు ఒక్కసారి మాకు చెప్తే. ఏమీ జరగలేదు. వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఇన్వైట్ చేసింది కదా, పిసిసి ప్రెసిడెంట్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలాగే చిన్నారెడ్డి గారు, మల్లు రవి గారు అందరూ వచ్చి మా పార్టీలో చేరడని ఇవ్వడం జరిగింది. దానికి మేము చర్చించుకొని తొందరలోనే వచ్చే వారం రోజులనే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టడం చెప్పడం జరిగింది. ఓకే, సో మీ కార్యాచరణ ఒక వారం రోజులు ఇప్పుడు వారం రోజులు అధికారికంగా. ఓకే, సో మొత్తానికైతే జూపల్లి గారి యొక్క ఆశాభావం చెప్పారు. ఇప్పుడు ఒక వారం రోజుల్లో అధికారికంగా ప్రకటించబోతున్నాం అని చెప్పేసి జూపల్లి గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పెద్ద నాయకులందరూ కూడా మళ్ళీ రీజాయిన్ అవ్వడం కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైనటువంటి మంచి ఊతవిచ్చే విధంగా కూడా కనపడతా ఉంది. సో కాంగ్రెస్ పార్టీలో మంచి జోష్ వచ్చే అవకాశంగా కనపడతా ఉంది. సో నిజంగానే మరి అందరూ కూడా ఇప్పుడే పొంగులేటి శ్రీనివాసరావు గారు కూడా బయటకు రావడం జరిగింది. సో ఆయన ఆ ప్రెస్తో మాట్లాడడానికి కూడా మాట్లాడారు. సో అధికారికంగా ప్రకటిస్తాం అప్పుడు అందరితో కూడా నేను 1-to-1 మాట్లాడతానమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది.